హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇదొక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. అవును ఫ్రెండ్స్, ఈ రోజుల్లో బయట కడుగు పెడితే చాలు, కాలుష్యం కూరలో మన చర్మం అనేది విలవిల్లాడిపోతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మచ్చలు కానీ, రంగు మారటం, మొటిమలు లాంటి సమస్యలతో చాలామంది విసిగిపోతున్నారు. అయితే ఈ సమస్యలు చాలా ఉన్నట్టు 25 ఏళ్ల వయసులోనే ముఖం మీద ముడతలు, గీతలతో పెద్దవారిలాగా 40 ఏళ్ల వయసు వారిలాగా కనిపిస్తున్నారు. ఇలా ముఖం మీద ముడతలు ఎక్కువయ్యి పెద్దవారిలా కనిపిస్తున్నామని మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది ఒక మంచి టిప్ చెప్పమని రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాంటి వారికి ఈరోజు చెప్పబోయే ఫేస్ ప్యాక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఈ ఫేస్ ప్యాక్ని వారానికి 2 నుంచి 3 సార్లు ఉపయోగిస్తే చాలు, 7 రోజుల్లోనే మీ ముఖం మీద ముడతలు ఎలాగూ మాయమవుతాయి. దీంతోపాటు మీ ముఖం అనేది మృదువుగా మరింత కాంతివంతంగా మారుతుంది. మరి ఈ ఫేస్ ప్యాక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఈ ఫేస్ ప్యాక్ తయారీ కోసం ముందుగా మనం ఒక బౌల్ని తీసుకుందాం. ఇప్పుడు ఈ బౌల్లో ముందుగా మనకు కావాల్సింది బియ్య పిండి. ఇప్పుడు ముందుగా మనం 1 స్పూన్ బియ్య పిండిని తీసుకుందాం. బియ్య పిండిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, విటమిన్స్ కానీ మన చర్మంలో మృత కణాలను తొలగించడమే కాకుండా మన చర్మాన్ని బిగుతుగా మార్చి ముడతలు లేకుండా చేస్తుంది. అలాగే మన చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇప్పుడు మనకు కావాల్సినవి ఎర్ర కందిపప్పు, వీటినే మసూర్ దాల్ అని కూడా అంటారు. ఫ్రెండ్స్, ఎర్ర కందిపప్పు అనేది ఒక న్యాచురల్ ఎక్స్ఫ్లోయిట్గా పనిచేస్తుంది. అయితే ముందుగా మీరు ఏం చేయాలంటే ఎర్ర కందిపప్పుని మిక్సీలో వేసుకొని కొద్దిగా బరకగా దీన్ని పౌడర్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, నేను ఆల్రెడీ వీటిని పౌడర్ లాగా తయారు చేసుకున్నాను. ఇలా తయారు చేసుకున్న ఈ పొడిని కూడా మనం 1 స్పూన్ మోతాదులో ఈ బియ్య పిండిలో కలుపుదాం. ఫ్రెండ్స్, ఎర్ర కందిపప్పు కూడా మన చర్మాన్ని ఎక్స్ఫ్లోయిట్ చేయడంతో పాటు మన చర్మ రంధ్రాలలోని దుమ్ము, ధూళిని, మురికిని తొలగించడంతో పాటు ముఖాన్ని బిగుతుగా మార్చడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇప్పుడు మనం చివరిగా ఇందులో కలపవలసింది ముల్తాని మిట్టి. మీరు ముల్తాని మిట్టిని కూడా 1 స్పూన్ మోతాదులో వీటిలో మిక్స్ చేయండి. ముల్తాని మట్టిలో అధికంగా మెగ్నీషియం క్లోరైడ్ అనేది ఉంటుంది. ఈ క్లోరైడ్ అనేది మొటిమలను నివారించడం మాత్రమే కాకుండా ముఖం మీద ఉండే బ్యాక్టీరియాను కానీ, దుమ్ము ధూళిని, అలాగే ఎక్స్ట్రా ఆయిల్ను కంట్రోల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అయితే మీది కనుక డ్రై స్కిన్ అయితే మీరు ఈ ఫేస్ ప్యాక్లో ముల్తాని మిట్టిని స్కిప్ చేసేయవచ్చు. ముఖ్యంగా ముల్తాని మిట్టిని ఉపయోగించడం మూలంగా ముఖం మీద ఉండే జిడ్డు సమస్య అదుపులోకి రావడం మాత్రమే కాకుండా ముఖం మీద ఉండే ముడతలు కూడా మాయమైపోతాయి. ఇప్పుడు మనం వీటిలో కలపవలసింది పెరుగు. మీరు పెరుగుని తీసుకొని 4-5 స్పూన్స్ పెరుగుని ఈ ఫేస్ ప్యాక్లో కొద్ది కొద్దిగా బాగా మిక్స్ చేయండి. ఫ్రెండ్స్, ముఖ్యంగా పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ అనేది ఒక సహజమైన బ్లీచ్ లాగా పనిచేసి ముఖం మీద ఉండే నలుపును తొలగించడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే పెరుగు అనేది మన స్కిన్కి మంచి మాయిశ్చర్ ఇచ్చి మన చర్మం అనేది పొడి బారకుండా, ముడతలు పడకుండా చేస్తుంది. ఫ్రెండ్స్, ముఖం మీద పెరుగు పోయినా మురికిని కానీ, మృత కణాలను తొలగించుకోవడానికి కూడా ఇది ఒక బెస్ట్ ఫేస్ ప్యాక్ అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, మన ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. ఇలా మీరు ఈ ఫేస్ ప్యాక్ని మరీ లూజ్గా కాకుండా ఇలా థిక్ పేస్ట్ లాగా కలుపుకోవాలి. మీకు మరీ ఈ ఫేస్ ప్యాక్ టైట్గా అనిపిస్తే ఇంకొద్దిగా పెరుగును మీరు యాడ్ చేసుకోవచ్చు. అయితే మీరు ఈ ఫేస్ ప్యాక్ని ఎలా యూజ్ చేయాలంటే, ముందుగా మీ ముఖాన్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ ఫేస్ ప్యాక్ని కొద్ది కొద్దిగా తీసుకొని మీ చేత్తోనే మీ ముఖం అంతా ఒక థిక్ పేస్ట్ లాగా అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈ ఫేస్ ప్యాక్ అనేది మన చర్మంలో కొలాజిన్ ఉత్పత్తిని పెంచి ముడతలు, గీతలు లేకుండా చేస్తుంది. అయితే ఈ ఫేస్ ప్యాక్ని అప్లై చేసుకున్న తర్వాత మీరు మాట్లాడకూడదు. ముఖం మీద ముడతలు పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మాట్లాడకుండా 25 నుంచి 30 నిమిషాల పాటు ఈ ఫేస్ ప్యాక్ని ఇలాగే ఉంచుకోవాలి. అయితే ఈ ఫేస్ ప్యాక్ని మీరు డైరెక్ట్గా వాష్ చేసుకోకూడదు. ముందుగా మీరు కొద్ది కొద్దిగా మీ ముఖాన్ని తడి చేసుకుంటూ, మృదువుగా రబ్ చేస్తూ ఈ ఫేస్ ప్యాక్ని సున్నితంగా రిమూవ్ చేసేయాలి. ఇలా చేయటం మూలంగా మీ ముఖం మీద పేరుకుపోయిన జిడ్డు కానీ, మృత కణాలు తొలగిపోయి మీ ముఖం అనేది కాంతివంతంగా మారుతుంది. మీరు ఈ విధంగా ఈ ఫేస్ ప్యాక్ని వారానికి 2 సార్లు ఉపయోగిస్తే చాలా మంచి ఫలితం అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా మీ ముఖం మీద గీతలు కానీ, ముడతలు కానీ పోవాలంటే ఈ ఫేస్ ప్యాక్ని తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.